కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న సేవకులకి సంఘ పెద్దలకి అధికారులకి విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమే. ఈరోజు ఒక కృంగుత్తమైనటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. దైవశక్తిని పొందే ఏడు సూత్రాలు ఏవి అనే అంశాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. ప్రతిదేవుని సంఘము మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి చూస్తుంటే మన కన్నులను ఆత్మదేవుడు వెలిగించునుగాక. మొట్టమొదటిసారిగా దైవశక్తిని పొందే ఏడు సూత్రాలు ఏంటి అనే వాటిలో మొట్టమొదటి విషయాన్ని తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా నాల్సినవి మనం చూస్తున్నాం. లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకసారి మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము 39-40 ఒకసారి మనం చూద్దాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరకుండి నీడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రతిదేవుని సంఘమ ఇక్కడ మనం గనక 36 నుంచి చూస్తే, ఒలివ కొండ నుండి దిగిన చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే స్తుతి ఆరాధనలో ఉన్న శక్తిని దేవుడు పొందుకోవాలి. కానీ భూలోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుడు యోగ్యుడైతే దేవుడు పొందుకోకుండా ఆ యోగ్యమైనటువంటి ఆరాధనను సాతాను పొందుకునేటట్లు, మనుషులు పొందుకునేటట్లు చేస్తున్నారు. ఇక్కడ పరిసయ్యులనేటటువంటి వారు సాతాను చేతిలో బలంగా వాడబడుతున్నారు. దేవుడికి రావాల్సినటువంటి ఘనత, దేవుడికి రావాల్సిన ఆరాధన, దేవుడికి రావాల్సినటువంటి ఆ యొక్క మహిమ వారు దొంగిలిస్తూ యేసుప్రభు వారి శిష్యులను గద్దిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారిని కూడా సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రతిదేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, నాకు రావలసిన ఆరాధన మీరు ఆపితే, మీరు వాళ్ళ నోరు మూపిస్తే, ఇక్కడున్న రాళ్ళు సంగీత నాదములతో నన్ను స్తుతిస్తాయి, ఇక్కడున్న రాళ్ళు నన్ను స్తుతించి నాకు ఆరాధన చేస్తాయని అక్కడున్న పరిసయ్యులకి బుద్ధి చెబుతున్నటువంటి సందర్భం ఇది. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగినాక అసలు మొట్టమొదట యుద్ధం ప్రారంభమైంది ఈ ఆరాధన దగ్గరే. ఈ ఆరాధన పొందటానికి అర్హుడైన దేవుని కుమారుడికి, దేవునికి రావాల్సినటువంటి ఆ ఘనత, ఆ మహిమ సాతానుడు దొంగిలిస్తూ తన యొక్క విగ్రహాలకి, తన దగ్గర ఉన్నటువంటి ఆరాధన చెయ్యని స్తుతించినటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద బిషప్ బ్యాడ్జీలు, పెద్ద పెద్ద డాక్టరేట్లు పొందుకున్నటువంటి వారి చేతుల్లో బంధించి పెట్టాడు. ఈ యొక్క పెద్ద పెద్ద రెవరెంట్లు, డాక్టర్లు అనే వాళ్ళు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించలేనంత గర్వాంధులుగా మారిపోయిన సందర్భాల్లో యేసుప్రభు ఆ తరంలో పుట్టాడు. ప్రతిదేవుని సంఘమ, మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, మనం ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే, మనం ఎంత పెద్ద కోటీశ్వరులమైనా సరే, దేవుడు మనకు ఆనించి కోరుకుంటుంది ఒకే ఒకటి, దాని పేరే స్తుతి ఆరాధన. దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతి ఆరాధనలో నుంచి శక్తి వస్తుంది. అక్కడ రాస్తున్నాడు, ఒకవేళ వీళ్ళు గినక నోరు తెరిచి ఆరాధిస్తున్నప్పుడు, నేను చేస్తున్న అద్భుతాలు, నేను చేసిన సూచక్రియలు, నేను చేసిన మహత్కార్యాలు, నేను చేసిన ఘనకార్యాలు, నేను చేసినటువంటి స్వస్థత కార్యాలు చూసిన వీరు నన్ను హోసన్న అని గణపరుస్తున్నప్పుడు మీరు అడ్డుకుంటే, ఇదే యెరూషలేము పట్టణంలో ఉన్న రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. రాళ్ళు కోట మీద ఉన్న రాళ్ళు, ఇళ్లలో ఉన్న దూలాలు నన్ను స్తుతిస్తాయన్నట్టుగా దేవాతి దేవుడు వారికి వార్నింగ్ ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతిదేవుని బిడ్డారా, దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మన గదిలోకి దిగి వస్తాడు. చంటి పిల్లల మీద, స్తోత్రముల మీద ఆసీనుడు అవ్వటానికి ఆయన దిగి వస్తాడని బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడింది. నీ జీవితంలో మనము చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనం స్తుతి ఆరాధన చేయకపోవటం వల్ల దేవుడు నొచ్చుకుంటున్నాడు. మనం కూడా చాలా మంది పరిశీలు సర్దుకేలాగా మారిపోతున్నాం. అలా మారిపోకూడదు. మనం చాలా కోటీశ్వరులుగా, లేకపోతే ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవారిగా, నేను చాలా పెద్ద పాస్టర్ని బిరుదులో, ఈ బిల్డప్తో బతుకుతూ దేవునికి రావాల్సిన ఆరాధనను మనం చేయలేకపోతున్నాం.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారికి చెప్తున్నాడు, పరిసయ్యులారా, మీరు గనక ఈ నోరు మూపిస్తే ఇక్కడ ఉన్న రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అని చెప్తున్నాడు. నేను చేసిన కార్యాలు అవి చూశాయి, నేను చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ సృష్టి నన్ను గమనిస్తూనే ఉంది. నేను స్తోత్రార్హుడను, నేను ఆరాధనకి యోగ్యుడను అని క్లియర్గా యేసుప్రభువారు తనను గురించి తాను స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి సందర్భం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధనలో శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం పొందుకోవాలి. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు చాలా మంది మీద ఉన్న దెయ్యాలు, రోగాలు, మంత్రాలు కింద పడి గిలగిల కొట్టుకొని పారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు, దేవదూతులు, పరిశుద్ధ ఆత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ మందిరాల్లోకి వచ్చి నివాసం ఉంటాడు. వారి పక్కన సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ అగ్నిని తట్టుకోలేక, ఆ శక్తిని తట్టుకోలేక కొన్ని శక్తులు వారిని కింద పడేసి వెళ్ళిపోతాయి. మనం చాలా సందర్భాల్లో కొన్ని ఆరాధనలు చూస్తూ ఉంటాం. కాబట్టి స్తుతి ఆరాధన అనేది శక్తిని పొందుకునే క్షేత్రము. కాబట్టి మనం స్తుతి ఆరాధన చేసే కొద్దీ మన లోపల ఉన్న బలహీనతలు, మన లోపల ఉన్న బంధకాలు, మన లోపల మన మీద ఉన్నటువంటి ప్రతి వ్యసనము కాలిపోతుంది. కాబట్టి మనం శక్తిని ఎక్కడి నుంచి పొందుకోవాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించడంలో నుంచి మనం శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని మనం పొందుకోకుండా సాతానుడు అనేక రకాలైన ఆటంకాలు చేస్తున్నాడు. వాడు కుట్ర ఏం తెలుసా? మీరు సృష్టిని ఆరాధించండి, విగ్రహాలను ఆరాధించండి. కొంతమంది ఇప్పుడున్న ట్రెండ్ ఏందో తెలుసా? తల్లిదండ్రులను ఆరాధించండి, మనుషులను ఆరాధించండి, అంబేద్కర్ గారిని ఆరాధించండి, లేకపోతే క్రికెటర్స్ని, సినిమా యాక్టర్ని ఆరాధించండి. ఏదైనా సరే యేసును మాత్రం మీరు ఆరాధించకూడదు అనేది సాతాను లక్ష్యమైంది. బొమ్మలు లైట్ అడ్వాన్స్లే. కాబట్టి ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మీరు చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మర్మాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. లూకాస్ వార్తలు అందుకనే చెప్తున్నాడు, స్తుతి ఆరాధనలో శక్తి దాగబడి ఉన్నది. ఆ శక్తిని మనం పొందుకోవాలి. చాలా మంది వాక్యాలే అంటారు, కొంతమంది ప్రార్థనే చేస్తారు, కొంతమంది ఆరాధనలో లేటుగా వస్తూ ఉంటారు. చూడండి, ఏ చర్చికైనా పోయండి, వాళ్ళు వాక్యానికి అందుకుంటారు, లాస్ట్ బ్లెస్సింగ్స్ ప్రార్థనకు వస్తారు. కానీ నిజంగా స్తుతి ఆరాధన, నేను ఆయన్ని ఆరాధించాలి మనసారా, నా మనసారా నేను ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించి మైమరిచిపోవాలి అనే మనసు చాలా మందికి ఉండదు. చాలా మంది దొంగ క్రైస్తవులుగా, చాలా మంది లేటు క్రైస్తవులుగా, చాలా మంది నిర్లక్ష్యపు క్రైస్తవులుగా ఉంటున్నారు తప్ప దేవుణ్ణి నిజంగా ఆరాధించేటటువంటి క్రైస్తవులు. అక్కడున్న శిష్యులు, యెరూషలేములో ఉన్న పట్టణస్థులందరూ బిగ్గరగా కేకలేస్తూ, ఎంత పెద్దగా కేకలేస్తూ మనసారా ఆయన ఆరాధిస్తున్నారో చూడండి. ఆయన ఆరాధన స్వీకరిస్తున్నాడు అక్కడ. ఆయన వద్దు చూడండి, స్వస్థత చేసినప్పుడైనా ఈ స్వస్థత పక్కన వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పింది. కానీ ఆరాధన జరుగుతున్నప్పుడు మాత్రం నన్ను ఆరాధించకాగండి అని నోరు తెరిచి చెప్పలేదు. అంటే అక్కడ తన యాక్సెప్టెన్సీ తెలియజేస్తున్నాడు, నేనే ఆరాధనకి యోగ్యుడను. కానీ ఈ ఆరాధనని దొంగిలిస్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి మాయగాడు, లోక సంబంధి అయిన సాతానుగాడు, ఆది ఘట సర్పం. కాబట్టి నువ్వు ఆరాధనలోకి వెళ్ళి గనక కూర్చొని మనసారా ఒక 10 పాటలు పాడితే నువ్వు ఒక సంవత్సరానికి కావలసిన బలాన్ని పొందుకుంటావు. అంత శక్తి స్తుతి ఆరాధనలో ఉంది. ఉదయకాల స్తుతి ఆరాధన, సాయంకాల స్తుతి ఆరాధన గనక నువ్వు చేస్తే ఆ ఆరాధనలోని దేవుని శక్తిని మీద కంపుతుంది. చాలా మంది తెలియని సీక్రెట్ ఏంటంటే, దేవుడు దిగి వచ్చి కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు ఎలా చేస్తాడంటే, చాలా మంది ప్రార్థన చేస్తే వస్తాడు అనుకుంటారు. ప్రార్థన అనేది మన యొక్క రిక్వెస్ట్, మనం ఫోన్లో మాట్లాడిన దాంతో సమానం. కానీ ఇక్కడ స్తుతి ఆరాధన ఖచ్చితంగా దిగి వస్తాడు. గదిలోకైనా, నువ్వు ఉన్న ప్లేస్లోకైనా దిగి వచ్చి నీకు ఒక దర్శనం ఇస్తాడు. నువ్వు ఉన్న సమస్యలో నీకు ఒక దర్శనం ఇస్తాడు. ఇది నువ్వు ఈ సమస్య, మరణపు సమస్యలో ఉన్నావు కదా, ఈ సమస్యకి ఇది జవాబు అని చెప్పి ఆయన స్తుతించినప్పుడు ఆయన నీ గదిలోకి వచ్చి ఆ జవాబు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ యొక్క దర్శనాన్ని పట్టుకున్న ఇక నీ జీవితంలో ఏ యొక్క బలహీనతకి, ఏ యొక్క సాతాను చేతికి, ఏ మరణ దూత చేతికి నువ్వు చిక్కనే చిక్కవు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్తుతి ఆరాధనలో శక్తి ఉంది, శక్తిని పొందుకోవచ్చు. ఆ శక్తిని పొందుకుంటే ఏ మంత్రశక్తి, ఏ దయ్యపు శక్తి, ఏ పాతాల శక్తి, ఏ అంధకార శక్తి, ఏ చీకటి శక్తి నిన్ను ఏమీ చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ రెండో విషయాన్ని కనుక చూస్తే, యోహాన్ సువార్త, లైట్ కడ్డం వస్తున్నాం. యోహాన్ సువార్త 8:6 యోహాను సువార్త 18:6 ఇంకా దైవశక్తిని పొందే మరొక సూత్రాన్ని తెలుసుకుందాం. చూడండి ప్రభు దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఆయన నేనే.
చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయబోతున్నటువంటి చివరి గడియ ఇది. ఆయన జీవితంలో ఆయన్ని తీసుకెళ్లి పిలాతు దగ్గర అప్పగించబోయే సమయంలో యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి సైనికులు వచ్చారు. సైనికులు అర్ధరాత్రి దొంగచాటుగా వచ్చి ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఇక్కడ నజరేయుడైన యేసు ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట చూడండి ఒకసారి, ఆయన నేనే ఆయన నేనే వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కను నేనే అనే మాటల నుంచి శక్తి రిలీజ్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారు అడుగుతాడు, మోషే గారు దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా అసలు నీ పేరు ఏమని చెప్పాలి, అసలు నువ్వు ఎవరు అంటే నేను అనువాడను ఉన్నవాడను అంటాడు. ఆ రోజు కూడా ఆ పేరు వినటానికి కూడా వణుకుబడుతుంది అక్కడ ఉన్నటువంటి మోషే గారికి. ఈరోజు ఇక్కడ యేసు క్రీస్తు పేరులో ఎంత శక్తి ఉందో, ఆ శక్తి నేనే నజరేయుడైన యేసుని అని చెప్పగానే అక్కడున్న సైనికులందరూ కింద పడ్డట్టు లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ అరెస్ట్ చేస్తున్నటువంటి సైనికుల్ని ఒక సైనికుడి యొక్క చెవిని అరుగుతాడు పేతురు గారు. చెవి కత్తి తీసుకొని నరికినప్పుడు ఆ చెవి కింద పడ్డ చెవిని తీసి మళ్ళీ అతికిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా యేసు నామంలోనే అతికించబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావంలో నజరేయుడైన యేసు అనేటటువంటి నామానికి ఇంత శక్తి ఉంది. మీ అందరూ నన్ను పట్టుకొని ఈడ్చుకొని పోవటానికి కాదు, నేను తప్పించుకునే సామర్థ్యం, నన్ను తప్పించుకొని మిమ్మల్ని అందరినీ పడగొట్టి ఓడించే సామర్థ్యం నాకుంది. నన్ను నేనుగా రిక్తునుగా మీకు అప్పగించుకుంటున్నాను, కానీ నా అంతట నేను ప్రాణం పెట్టడానికి వస్తున్నాను, కానీ మీ శక్తి, మీ బలము, మీ తెలివితేటలు, మీ జ్ఞానము, మీ అధికారాన్ని బట్టి కాదు అని నిరూపించడం కోసం ఇక్కడ నజరేయుడైన యేసు ఎవరు అని అడిగినప్పుడు, ఈ 13 మందిలో ఎవరు అన్నప్పుడు నేనే ఆయనని అని చెప్పినప్పుడు అక్కడున్న సైనికులందరూ కింద పడ్డట్టు లేఖనము మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే నామములో కొన్ని లక్షల కోట్ల స్వస్థతలు చేయబోతున్నాను. ఇదే నామం, మీరు ఏ నామములైతే నా పేరు చెప్పంగానే కింద పడ్డరో అదే నామంతో చచ్చిపోయిన శవాలను లేపబోతున్నాను. అదే నామంతో భూమిని తలక్రిందులు చేయబోతున్నాను. ఇదే నామంతో భూలోకంలో ఉన్నటువంటి అద్భుతాలకి, సూచక్రియలకి, మహత్కార్యాలకు నిలయంగా ఈ నామాన్ని కేంద్రీకరించబోతున్నానని యేసు ప్రభువారు స్పష్టంగా తన నామంలో శక్తి ఉందని, తన నామము ధరించుకున్న వారు భయపడకూడదని, నా యేసు నామమును పలుకొని ధైర్యంగా జీవించాలని, ఆయన నామాన్ని ధరించిన వారు పిరికితనంతో ఉండకూడదని మనకు నూరి పోస్తున్నటువంటి వచనం అది. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన్ని వెంబడిస్తున్న వారు భయపడకూడదు. ఆయన నామాన్ని ధరించిన వారు, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన వాక్యాన్ని చదివేవారు, ఆయన్ని గురించి ప్రకటించేవారు ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరంలా. ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో శక్తి ఉన్నది. ఆయన నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉండాలి. ఆయన నామంలో దయ్యాలు ఎల్లగొట్టాలి. ఆయన నామంలో లేమిని ఎల్లగొట్టాలి. ఆయన నామంలో దరిద్రతను ఎల్లగొట్టాలి. ఆయన నామంలో బీదరికాన్ని ఎల్లగొట్టాలి. ఆయన నామంలో నిరాశను ఎల్లగొట్టాలి. ఆయన నామంలో చింతను ఎల్లగొట్టాలి. ఆయన నామంలో బుద్ధిహీనతను ఎల్లగొట్టాలి. ఆయన నామంలో అజ్ఞానాన్ని ఎల్లగొట్టాలి. ఆయన నామంలో అవిశ్వాసాన్ని ఎల్లగొట్టాలి. ఆయన నామంలో అవిధేయతను ఎల్లగొట్టాలి. ఆయన నామంలో తిరుగుబాటు స్పిరిట్ని ఎల్లగొట్టాలి. మనకంత శక్తి ఆయన నామంలో ఉంది, కానీ యేసు నామానికి ఎంత శక్తి ఉందో ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది నేను ఏ జిల్లాకి వెళ్ళినా మనం ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు. చాలామంది ప్రేయర్ చేయించుకుంటున్నప్పుడు శక్తులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తులు కింద పడుతూ ఉంటాయి. వాళ్ళు అందరూ అనుకుంటారు పాస్టర్ గారిలో ఏదో పవర్ ఉంది అనుకుంటారు. నేను వాడేది మొత్తం యేసయ్య నామాన్ని. ఆమేన్. నా దగ్గర పవర్ ఏం లేదు, ప్రభు యొక్క నామంలో ఉన్న శక్తిని నేను రిలీజ్ చేస్తున్నాను. కానీ ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మందికి, క్రైస్తవులకి తెలియని దరిద్రమైన అంశం ఏంటంటే యేసయ్య నామంలో ఎంత శక్తి ఉందో క్రైస్తవులకే తెలియదు. చాలా బాధపడుతున్నా, ఆయన నామాన్ని పలకలేకపోతున్నారు, ఆయన నామాన్ని ఉచ్చరించలేకపోతున్నారు, ఆయన నామంతో శాసించలేకపోతున్నారు, ఆయన నామంతో సాతాన్ని బంధించలేకపోతున్నారు, ఆయన నామంతో సమస్యని కాళ్ళ కింద తొక్కలేకపోతున్నారు.
ప్రదీవన్ బిళ్ళారా మరలా చూస్తున్నాను. ఆయన నామంలో సైనికులందరి కింద పడ్డారు. నాకు తెలిసి ఒక బెటాలియన్ ఒక 50 మందిని పంపించిన చూడొచ్చు పిలాతు. 50 మంది సైనికులు కింద పడ్డారంటే మీ బలము మీ అధికారంతో కాదు, నా సొంతగా నేను వచ్చి ప్రాణం పెట్టించున్నాను, నా నామానికి ఎంత శక్తి ఉందో ఓ సైనికులారా మీకు తెలియాలి. చూడండి ప్రదీవన్ బిళ్ళారా, నిజంగా ఆయన నామం పేరు చెప్పినప్పుడు వాళ్ళు కింద పడ్డప్పుడు కచ్చబెట్టు కూడా ఆయన కొట్టుండొచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి అన్నిటిని భరించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నామంలో ఇంత శక్తి ఉందని నిరూపించటం కోసం ఆయన సిలువ వేయక తలికే నా నామానికి శక్తి ఉందన్నాడు. సిలువ వేసిన తర్వాత నా నామానికి శక్తి ఉందని మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఏ క్రైస్తవుడు కూడా పిరికి మాటలు మాట్లాడకూడదు. యేసు నామాన్ని ధరించిన వాడు నేను చచ్చిపోతా, నేను ఉరేసుకుంటా, నేను పురుగులు మందు తాగుతా, నేను ట్రైన్ కింద పడతాను అనేటటువంటి దాని ఏమంటారు ఇంద్రియ నిగ్రహం లేని మాటలు మాట్లాడకూడదు. దానివల్ల చాలా చాలా దైవశక్తిని మనం కోల్పోతున్నాం. కాబట్టి దేవుని శక్తి మన చుట్టే ఉందన్న సంగతి మనం మర్చిపోకుండా యేసయ్య నామములోనే సమస్త శక్తి ఉందని మనం గ్రహించి ధైర్యవంతులుగా ఈ లోకంలో జీవించాలి. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 12 అధ్యాయము 14 నుంచి 15 వచనాలు చూద్దాం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాటను చూడండి ప్రదేవన్ బిడ్డారా, మూడో అంశం శక్తిని పొందుకునే మూడో అంశం పేరు ఏంటంటే సమర్పణ. సమర్పణ యొక్క శక్తి చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఏ పాస్టర్ గారైనా తన జీవితాన్ని దేవుడి చేతిలో సమర్పించుకుని విశ్వాస యాత్రలో బ్రతుకుతూ ఉంటే ఇక దేవుడు ఏం చేస్తాడంటే, నీ జీవితాన్ని నాకు అర్పించావు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు, ఈ లోకంలో ఉన్న సంపదలు, ఈ లోకంలో ఉన్న ఏవైతే ఉన్నాయో నావి అనేవి ఉన్నాయో అవన్నీ నేను నీకు ఉచితంగా ఇస్తాను అంటాడు. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ప్రదీన్ బిళ్ళరా, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏందో తెలుసా, యెరూషలేము 12 చూడండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన్ని ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలీయుల రాజు స్తుతింపబడును గాక అని కేకలేశారు. దేవునికి మహిమ కలిగింది. చూడండి, యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చాడు. యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో అక్కడ ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉన్నది, దాన్ని ఇప్పుకొని రండి అని తన శిష్యులకు చెప్తాడు. అయితే గాడిద పిల్ల ఒకడంటాడు, ఒక ముండమూపుడు, యేసు ప్రభు వారు గాడిదని గాడిద పిల్లని దొంగిలించినాడు అంటారు. పిచ్చోడా, యేసు ప్రభు వారు చెప్పుచున్న మాట ఏందో తెలుసా, నా సమర్పణ, నా జీవితాన్ని ప్రజలకి, దేశానికి, దేవునికి అంకితం చేశాను. నేను దేన్ని ఆశించని స్వార్థపరుణ్ణి. నా జీవితంలో నేను ఉద్యోగం చేసుకుంటే స్వార్థపరుణ్ణి, నేను వ్యాపారం చేస్తే స్వార్థపరుణ్ణి, నేను నా కోసం పనిచేసి నా పొట్టకూటి కోసం నేను బతుకుతుంటే నేను స్వార్థపరుణ్ణి, నేను ఇజ్రాయెల్ దేశం మొత్తం కోసం ప్రాణం పెట్టడానికి నన్ను నేను సమర్పించుకున్న నాయకుణ్ణి. కాబట్టి నేను ఏదైతే కోరుకున్నానో అది నా దేవుడు నాకు ఉచితంగా ఇస్తాడు. ఆల్రెడీ వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా, మెస్సీయా వస్తున్నాడని ఇజ్రాయెల్ పట్టణం అంతా ప్రవచనం రిలీజ్ అయిపోయింది. యేసు ప్రభు వారే మెస్సీయా అని వాళ్ళకి అర్థమైపోయింది. ఆయనే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నారని ప్రజలు గ్రహించారు. అధికారులు గ్రహించలేదు, పరిసయ్యులు గ్రహించలేరు, కానీ ప్రజలకి తెలిసిపోయింది, ఇదిగో ఈయనే మోషే చెప్పినటువంటి ప్రవక్త, ఈయన ద్వారానే అన్ని కార్యాలు జరుగుతున్నాయి అనే ప్రవచనం వచ్చేసింది. ఇంకా మన కాడికి వస్తుంది వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మనల్ని విడిపించడానికి, రక్షించడానికి వచ్చేటటువంటి, మనం ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఏషియా కాలం నుంచి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి మన పట్టణానికి వస్తున్నాడు, మన రాజధానికి వస్తున్నాడు అని చూసినప్పుడు అక్కడ కట్టబడినటువంటి గాడిదే. ఈరోజు ఒక తేజమ్మాయి పాస్టర్ గారు ఒక క్రైస్తవుల ఇంటికి ఒక లెటర్ రాసి, అయ్యా నాకు మీ కారు కావాలంటే టక్కన పంపిస్తారు. ఎందుకో తెలుసా, పాస్టర్ గారు ఎలా పరిచయం చేస్తున్నాడో ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి తెలుసు. కాబట్టి అలాగనే ఆ రోజు కూడా, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో యేసు ప్రభు వారి యొక్క శక్తి ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న క్రైస్తవులందరికీ తెలుసు. కాబట్టి ఆయన కోరుకోవటం ఆలస్యం, అయ్యా ఏంది నా గాడిదని నా గాడిద పిల్లని తీసుకుపోతున్నావు అంటే ఫలానా వ్యక్తి తీసుకురమ్మన్నాడంటే మౌనంగా ఉన్నాడు అక్కడ ఉన్న యజమానుడి. కారణం ఏందో తెలుసా, అది దేంట్లో ఉందో తెలుసా, శక్తి మౌనంగా ఉండే శక్తి,
ఆయన సమర్పణలో ఉంది. నీ జీవితంలో కూడా ఏదైనా నువ్వు కోరుకున్నది నీకు రావాలంటే నువ్వు దేవునికి సమర్పించుకుంటే ఏదైనా ఈ సృష్టిలో అది నీకు ఉచితంగా ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు వేరే వాళ్ళకి ఆశీర్వదించబడుతున్నారు, నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే నీ యొక్క తనువుని, నీ శరీరాన్ని దేవునికి సమర్పించలేదు కాబట్టి దేవుని శక్తిని నీ కళ్ళతో చూడలేకపోతున్నావు. ఎదుటివారు ఎంత ప్రార్థన చేసినా ఒక స్వస్థత కార్యం కూడా జరగదు. ఎదుటివారు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు యాసలు ఘోషలు పడ్డా ప్రయాసలు పడ్డా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థనలకు జవాబులు రావు. కారణం ఏంటంటే సమర్పణలేమి. సమర్పణతో గనక నువ్వు ఉంటే గాడిద గాడిద పిల్ల ఎలా అయితే కట్టబడింది, విడవబడి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేత మోయబడిందో, ఆయన చేత వాటి మీద ఎక్కబడ్డాడో, అలాగా మన జీవితంలో కూడా దేవుడు ఆ గాడిదలాగా మనల్ని కూడా వాడుకుంటాడు. అలాగనే సమర్పణ కలిగిన వారికి ప్రతి ఒక్కటి ఉచితంగా ఇస్తాడు దేవుడు. ఏదైనా నేను సృష్టించిన ఈ సృష్టి మొత్తం నాది కాబట్టి ఈ ఆస్తంతట మీద మీకు అధికారం ఇస్తున్నానని చెబుతాడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. చాలామంది సమర్పణ యొక్క శక్తి తెలియక, చాలామంది సమర్పించుకోక పార్ట్ టైం జాబులు, ఏయో జాబులు, అవి జాబులు, ఈ జాబులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. దేవుని శక్తిని, దేవుని ఎడల విశ్వాసాన్ని, దేవుని మీద నమ్మకంతో కనుక నువ్వు దిగితే దేవుడు ఫలానా క్యాస్ట్రోడు, ఫలానా రంగోడు, ఫలానా స్టేటోడు, ఫలానా పొట్టోడు, నల్లోడు అలాంటి చూడు, సమర్పణే చూస్తాడు. కానీ నీ రంగు, నీ రుచి, నీ ఎత్తు, నీ పళ్ళు, నీ కళ్ళు, నీ పొడుగు, నీ ఎరుపు, అవన్నీ దేవునికి సంబంధం లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు సమర్పించుకో. నీ సమర్పణ దేవునికి అంకితమైతే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడంటే అలా వాడుకుంటాడు. కాబట్టి సమర్పణలో శక్తి ఉంది. నువ్వు ఈ ప్రపంచంలో ఏ ప్రార్థన అయినా చెయ్యి, ఏదైనా కోరుకో, నీ సమర్పణను బట్టి దేవుడు నీ దగ్గరికి దాన్ని తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. నువ్వు ఏది లోక సంబంధమైన పని చేయకుండా దేవుని కోసమే నిలబడి ఉండు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, ఊహకందనటువంటి ప్రత్యక్షతలు నీ ద్వారా ప్రజలు చూసేటట్లు చేస్తాడు. ఆ సమర్పణలో ఉన్న శక్తిని మనము గ్రహించదము గాక. తర్వాత నాలుగో అంశాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13 అధ్యాయం 11 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. తన్ను అప్పగించు వాణిని ఎరిగిన గనక మీలో అందరూ మత్తయి సువార్త 13 11 పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగినాక. ఇక నాలుగో శక్తి ఏందంటే ఏర్పాటు యొక్క శక్తి. ఎవరైతే పరలోకం కోసం ఏర్పాటు చేయబడ్డారో వారికి మాత్రమే పరలోక రాజ్య మర్మాలు అందించే తెలుసుకునే భాగ్యము, ధన్యత వారికి మాత్రమే దొరుకుద్ది. లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు దేవుణ్ణి ఎరగని వారు. వారికి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆత్మ యొక్క విలువ, పరలోకం యొక్క విలువ, ఆ సింహాసనం యొక్క విలువ, కిరీటం యొక్క విలువ, ఆ యొక్క బహుమానాల యొక్క విలువ, సియోను యొక్క విలువ, నూతన యెరూషలేము యొక్క విలువ, సియోను శిఖరం యొక్క విలువ, దేవుని యొక్క సింహాసనం యొక్క విలువ, ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆయనతో పాటు పరిపాలన చేసే దాని యొక్క విలువ, తర్వాత నూతన ఆకాశం యొక్క విలువ, నూతన భూమి యొక్క విలువ, ఆ విలువలు వాళ్ళకి తెలవదు. వాళ్ళు ఏ పొద్దు గాలి మీద యోగాలు చేసుకోవటం, లోక సంబంధమైనటువంటి పనులు చేసుకోవటం, సినిమాలు చూడటం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, కబ్జాలు చేయటం, అబద్ధాలు, రకరకాలైన రాజకీయాలు చేయటం, వీటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పరలోకం గురించి వారికి వారు తెలుసుకోలేరు. వారు ఒకవేళ తెలుసుకున్నా దాని గురించినంత అవగాహన వారికి అందదు. కానీ దేవుడి యొక్క ఏర్పాటులో ఎవరైతే ఉంటారో వారికి కొత్త విషయాలు, మర్మాలను, ఆత్మ సంబంధమైన పరలోక పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలన్నీ అందించబడతాయి. ఆత్మను ఎలా కాపాడుకోవాలో, ఆత్మను ఎలా రక్షించుకోవాలో, ఆత్మను ఎలాగ పరలోకం చేర్చేటట్లు చేసుకోవాలో, ఆత్మలో పరిశుద్ధతను ఎలా నిలుపుకోవాలో, ఆత్మ సంబంధమైన నింపుదలు ఎలా కలిగి ఉండాలో, అగ్నిబాప్తిసం ఎలా తీసుకోవాలో, దేవుడి కోసం మండుతూ ప్రకాశిస్తూ ఎలా జీవించాలో, దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలో, దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఎలా మార్చబడాలో, దేవునికి స్నేహితులుగా ఎలాగ జయ జీవితం జీవించాలో, ఈ విషయాలన్నీ దేవాతి దేవుడు, ఆత్మదేవుడు ఒక్కొక్కటి 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 ఒక్కొక్కటి
ఒకటి ఆయన పిల్లలకు మాత్రమే తెలియజేస్తాడు కానీ ఏర్పాటు చేయబడ్డ వారికే తెలియజేస్తాడు కానీ ఇక ఆయన రక్తం యొక్క విలువ, ఆయన నామం యొక్క విలువ, ఆయన వాక్యం యొక్క విలువ, ఆయన పరిశుద్ధత యొక్క విలువ తన పిల్లలకే బోధిస్తాడు కానీ ఇక లోకంలో ఉన్న వారికి ఎవరికి అయ్యే అందవు. అందుకని అక్కడ రాశాడు చూడండి, మత్తయి సువార్త 13:11 ఏమని రాస్తున్నాడు, 13:11 చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. దేవునికి మహిమా ఘనత ప్రభు. వారికంటే ఎవరికి? చాలా మందికి, ఇంకా కొద్దిమంది కొంతమందికి దేవుని యొక్క రాగడ గురించి తెలియదు, దేవుని యొక్క మహిమ గురించి, ఆయన చేసిన త్యాగం గురించి, ఆయన సిలువును గురించి కూడా తెలియదు, ఆయన మన కోసం చేసినటువంటి ఆ యొక్క బలియాగం గురించి కూడా ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ దాన్ని అర్థం ఏంది, ఎందుకు వారికి తెలియట్లా, వారు ఎందుకు గ్రహించలేకపోతున్నా, నశించిపోతున్న చాలా మందికి సిలువ కొంతమందికి రక్షించే శక్తిగా ఉంటే కొంతమందికి అది వెర్రితనంగా ఉందంట. ఎర్రితనంగా ఎందుకు ఉంది, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, హే యేసు ప్రభువు సిలువు మీద నుండి ఆయన అంతటా ఆయనే కాపాడుకోలేకపోతే మనల్ని ఏం చేస్తారా అని ఎగతాళి చేసి జోకులు, డబుల్ మీనింగ్ జోక్స్, ట్రిపుల్ మీనింగ్ జోక్స్ వేసుకొని బతుకుతున్నారు. కానీ పరలోక రాజ్య మర్మములు అందరికీ అందించబడవు, పరలోక రాజ్య మర్మములు ఏర్పాటు శక్తి కలిగిన వారికి మాత్రమే అందించబడతాయి. నువ్వు ఆయన ఏర్పాటులో ఉన్నావు కాబట్టే ఆ యొక్క శక్తి నీకు రిలీజ్ చేస్తున్నాడు. ఈరోజు ఈ మర్మాలు వినే శక్తి నీకు అడికి వచ్చుతుంది, ఈ యొక్క ప్రత్యక్షతలను వినేటటువంటి భాగ్యం నీకు దొరుకుతుంది. చాలామంది వెనక జారిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది లోకంలో దేమాలాగా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నీకు మాత్రం ఈ రోజుకి రోజుకు రోజు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా, సేవకుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా ఆత్మదేవుడు నీకు కృంగుత్తమైన సంగతులు తెలియజేస్తూ, నాయన మర్మాలను తెలియజేస్తూ, పరలోక రాజ్యం యొక్క విలువను నీకు తెలియజేస్తూ నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డారా, నువ్వు ఏర్పాటు శక్తి కలిగి ఉన్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. అందుకనే చాలామంది నాకు చాలా క్రైస్తవులను చూస్తే కోపం వచ్చే విషయం ఏంటంటే, మేము పరలోకం పోం బ్రదర్, మేము పాపులం బ్రదర్, మేము దరిద్రులం బ్రదర్, మాకు ఎందుకు ఇస్తాడు బ్రదర్ పరలోకం, మేము నిలబడం బ్రదర్, మాకు భక్తి చేత కాదు బ్రదర్ అంటూ ఉంటారు. అసలు ఒక ఊరు కానీ ఊర్లో నుంచి అసలు కొన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది భారతీయుల్లో నుంచి, ఒక గోత్రంలోంచి, ఒక కులంలో నుంచి, ఒక మతంలో నుంచి నిన్ను పట్టుకొని, నిన్ను పిలిచి, ఆయన రక్తంతో నిన్ను కడిగి, నిన్ను పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొని, తన మందిరంలో ఏర్పాటు చేసుకుంటే ఎంత పిచ్చి మాటలు మళ్ళీ మాట్లాడుతున్నాడు. రక్తంతో కడిగి, శుభ్రం పరిచి, ఏర్పాటు చేసి, నువ్వు నా బిడ్డవని, నీ ఆత్మ నా ఆత్మ నీకు ఇస్తున్నానని, నువ్వు నా సొత్తువు, నువ్వు నా యొక్క ఆస్తివి అని చెబుతుంటే మళ్ళీ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు, నేను పాపిని, నేను పరలోకం పోను, నేను దేనికి పనికిరాను, నేను ఇంక ఇంతే, నా బతుకి ఇంతే, మీరు అందరు పోండి, నేను రానంటే ఏంది నువ్వు మాట్లాడే మాట, బుద్ధి తక్కువ మాట, గుణహీనమైన మాట, పనికిరాని వ్యహేయమైన మాట. ఈ మాటను పట్టుకుని సాతానుగాడు ఎంతగా వేధిస్తాడు నిన్ను. అలా మాట్లాడొచ్చా? జాతి కాని జాతిలోంచి, కులం కాని కులంలోంచి, మతం కాని మతంలోంచి, రక్తం కాని రక్తంలోంచి నిన్ను ఏరి కోరి ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని, పేరు పెట్టి పిలిచి ఈరోజు నీకు వాక్యం బోధిస్తుంటే అలాంటి పనికిమాల మాట ఎందుకు మాట్లాడుతున్నాను? అసలు ప్రపంచంలో ఎవడికి తగిలిన రక్తం, క్రీస్తు రక్తం నీకు తగిలితే నువ్వు ఎందుకు ఇట్లాంటి మాట మాట్లాడుతున్నావు? నువ్వు ఏర్పాటులో ఉన్నావు అన్న సంగతి నువ్వే మర్చిపోయి నీ ఏర్పాటు నువ్వే నాశనం చేసుకుంటే నీ అంత బుద్ధిహీనత ఇంకొకడికి ఎవరికన్నా ఉందా? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని ఏర్పాటులో ఉన్నవారం, మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డ వాళ్ళం. మనం చెయ్యలేస్తే మొన్న నిన్న ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న నీ గురించి ఒక దర్శనం వచ్చింది అన్న అని చెప్పాడు. ఏంటి బ్రదర్ అన్న? అన్న చాలా మందికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న, అయితే ఇసుకు పుడుతుంది అన్న, నువ్వు చేసి చేసి చెయ్యలేకపోతున్నావు అన్న, అంతమంది వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు, ఇక లాభం లేదని చెప్పి, ఇంకా పాస్టరే మనకి చేయలేడు అని చెప్పి, ఇంకా అందరూ జనాలందరూ నీ షర్టు, నీ వస్త్రపు చెంగు ముట్టుకొని పోతున్నారు అన్న. అలా ముట్టుకొని పోతుంటే కూడా వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయన్న, నాకు అలాంటి దర్శనం వచ్చిందని చెప్పాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక.
ప్రతి దేవుని బిడ్డ, నీ ఏర్పాటే నీకు తెలియకపోతే, నీ మహిమే నీకు తెలియకపోతే, నీ ఇలువే నీకు తెలియకపోతే, యేసయ్య రక్తము శక్తే నీకు తెలియకపోతే, ఇంకా నువ్వు ఎందుకు క్రైస్తవుడిగా క్రైస్తవుడికి ఏం ఉద్ధరిద్దామని ఇట్లా బతుకుతున్నావు? ఘనకార్యాలు చేయండి అయ్యా, బలమైన కార్యాలు చేయండి అయ్యా, మహిమకరమైనటువంటి కార్యాలు చేయటానికి నేను మిమ్మల్ని ఎందుకున్నాను, ఏర్పాటు చేసుకున్నానయ్యా అంటే, మళ్ళీ నువ్వు పనికి మాల మాట నీ నోటితో అంటావేంటి? ఆల్రెడీ నీకు అక్కడ అయ్యా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిందయ్యా అని అంటే, నా పేరు కాదు, ఎంకైకి వచ్చింది, పుల్లయ్యకి వచ్చింది అట్ట అనుకుంటా. నీ పేరే, నీ ఇంటి పేరు పెట్టే పిలిచాడు దేవుడు. నీకే పద్మశ్రీ వచ్చినదని చెప్తే అది నాది కాదంటే ఇంక నీ అంత అమాయకత్వం, ఇంకా మూడుతనం ఇంక ఎవరుకుంటారు చెప్పండి బ్రదర్ సిస్టర్? మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆ స్థితి నుంచి ఈరోజు పైకి లేచిదరు గాక. మనం ఏర్పాటులో ఉన్నాం. ఏర్పాటు యొక్క శక్తి ఇతరులను కాపాడుతుంది. మనం నడుస్తున్న మార్గంలో అనేక మంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. నువ్వు జస్ట్ టచ్ చేసుకుంటూ పోతుంటే చాలు, వారి మీద ఉన్న శక్తులు, వారి మీద ఉన్నటువంటి రోగాలు, వారి మీద ఉన్న శాపాలు, వారి మీద ఉన్న పాపాలు, వారి మీద ఉన్నటువంటి వ్యసనాలు, వారి మీద ఉన్న, నేను ఒకరోజు ఒక రియల్గా చెప్తున్నా అండి, ఇది నా గురించి అతిశయం చెప్పటం కాదు. ఒక బ్రదర్ 3 నెలల నుంచి లోన్ కోసం తిరుగుతున్నాడు. లోన్ కోసం తిరిగి ఒక్కరోజు తన కారులో నన్ను ఎక్కించుకుని వెళ్ళాడు. నన్ను ఎక్కించుకొని కనీసం 10 కిలోమీటర్లు వెళ్ళాడో లేదో, 10 కిలోమీటర్లు వెళ్ళాడో లేదో రియల్గా చెప్తున్నాను. 10 కిలోమీటర్ల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, లోన్ శాంక్షన్ అయినట్టు. దేవునికి మహిమ ఘనత. అన్న 3 నెలల నుంచి ఏడుస్తున్నా, నా లైఫ్లో అసలు ఇది రాదు అనుకున్నాను. అసలు ఏంటన్నా నువ్వు, నీ ప్రెజెన్స్ నా కారులో ఎక్కగానే దేవుడు ఇలాంటి అద్భుతం చేశాడని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను, ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యం ఎంత గొప్పది ప్రభువా. ఆ రోజు యాకోబు పాదం పెడితే ఆ రోజు లాభాన్ని ఇంటిని ఆశీర్వదించినట్లు, ఈరోజు అల్పుడిని మట్టి పురుగుని సాధారణమైన వ్యక్తులైన మమ్మల్ని గణపరచడం కోసం నీ మహిమని ఎంత వాడుతున్నావయ్యా. ఆలోచించిన ప్రియదేవుని సంగమ, దేవుని ఏర్పాటు యొక్క శక్తిని తక్కువ అంచనయేగాకు, నిన్ను నువ్వు కించపరచుకోగాకు, నిన్ను నువ్వు నిమ్న స్వభావంలో బంధించుకోగాకు, సాతానుకు హేతువు కాగాకు, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మళ్ళీ మీకు ఒక మాట చెబుతాను, చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, లూకా సువార్త 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. ప్రభావం అపవాదికి కూడా శోధించే కాలము కొద్ది కాలమే ఉంటుంది. మనం రోజు ఏమనుకుంటామంటే, ఈ ఏదన్నా తప్పు జరగగానే, ఏదన్నా నష్టం జరగగానే ఇంకా సాతాను గాడేరా అంటాం. సాతాను గాడు కొద్ది కాలమే శోధిస్తాడు. 40 రోజుల్లో ఒక్కరోజే యేసు ప్రభు వారి కడికి వచ్చింది. ఒక్కరోజు 3 ప్రశ్నలు వేశాడు, వెళ్ళిపోయాడు. శోధన కాలము ముగిసిన తర్వాత వాడు వెళ్ళిపోయాను, వాడు విశ్రమించను, వాడి స్థలానికి వెళ్ళాను అని ఇక్కడ బైబిల్లో క్లియర్గా రాయబడింది. చదువుదాం మళ్ళొకసారి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను, ఇంకా మళ్ళీ రాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శోధన కాలంలో నువ్వేం చెప్పాలో తెలుసా? ఆ శోధన కాలంలో రాయబడిన వాక్యాన్ని ఎత్తి చెప్పాలి. అప్పుడు నువ్వు గెలుస్తావు. నీ సొంత తెలివితేటలన్నీ ఉపయోగిస్తే ఆడ గెలవలేవు. నీకు వాక్యం, చాలా మంది ఆత్మీయతలో చాలా ఎవరెస్ట్ శిఖరాలాగా ఎక్కుతారండి, కానీ బైబుల్ పొట్ట గోతే బైబుల్ ముక్క ఒక్క వాక్యం కూడా గుండెలో ఉండదు, హృదయంలో ఉండదు. ఇంకా వాళ్ళని గేమ్ ఆడతాడు సాతాను గాడు. ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి తొక్కి తంతి కింద పెడతారు వాళ్ళు. వీళ్ళు కూడా శోధన, వీళ్ళకి వీళ్ళు ఉపవాసాలు ఉంటారు, వీళ్ళు ప్రార్థనలు చేస్తారు. కానీ ఉపవాసం చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళ కాడ ఏముండదంటే దేవుని వాక్యం హృదయంలో ఉండదు. అందుకని ప్రతి క్రైస్తవుడు ఓడిపోతాడు సందర్భం. కానీ యేసుప్రభు వారు ఓడిపోలా. యేసుప్రభు వారు రాయబడిన వాక్యాన్ని ఎత్తి చెప్పాడు. రాయబడిన వాక్యాన్ని ఎత్తి చెప్పాలి. యేసుప్రభు వారికి రాయబడిన వాక్యం సరిపోయింది, నీకు నాకు కూడా సరిపోయింది. ఆయన శోధనకి సరిపోయిన వాక్యము అక్కడ ఉంటే, రాయబడి ఉంటే, నీ శోధనకి సరిపోయే వాక్యం నీకు రాయబడలేదా? రాసి పెట్టలేదా? ఆత్మదేవుడు త్రిత్వదేవుడు రాసి పెట్టలేదా? రాసి పెట్టాడు కదా. మరి నువ్వు ఎందుకు శోధనలు ఓడిపోతున్నావు? యేసుప్రభు వారు ఎందుకు గెలిచాడు? శోధన ముగించిన తర్వాత అపవాది యేసును వదిలిపెట్టి పారిపోయాను, వాడు ఓడిపోయాను, ఇంకా కొన్ని పర్యాయ పదాలు గినక వాడితే వాడు చచ్చిపోయాను, యేసుప్రభు వారు ఈయన్ని గెలవలేకపోయాను,
ఇంకా ఎన్ని నాకు గనుక ఛాన్స్ ఇస్తే ఒక గంట ప్రసంగం చదువుతారు ఈ ఒక్క వచనం మీదే. ప్రతివన్ బిడ్డలారా అంత పవర్స్ రాసి పెట్టాడు అక్కడ పర్యాయ పదాలు. మనకు అర్థం కావట్లే బైబిల్లో ఉన్న శక్తి. వాడు కొద్ది నిమిషాలు మాత్రమే శోధిస్తాడు. చూడండి మీరు మీరు నేత్రాశ సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు ఆ నేత్రాశలో శోధిస్తాడు అంతే. నువ్వు సెల్ ఫోన్ అసలు నేను వాడనని తీర్మానం చేయి, అసలు వాడు నీ లైఫ్లో నీ దగ్గరికి రానే రాడు. రేఖాబీయులు అంటారు, అయ్యా యిర్మీయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్తతో దేవుడు అంటాడు, రేఖాబీయులను చూసారా, వారి నాన్న వాళ్ళ తాత యెహోనాదాబు ఒక మాట చెప్పాడు, అసలు మీరు ద్రాక్షారసం ముట్టకూడదు అని తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి చెప్పాడు కదా. అసలు మనం ద్రాక్షారసము ముట్టకూడదు అంటే అసలు ముందు మనం ద్రాక్ష తోట వేయకూడదు. ద్రాక్ష తోట వేయకపోతే, విత్తనాలు మన ఇంట్లో ఉండకపోతే, అసలు ద్రాక్ష కాయలే మన ఇంటి దగ్గరికి రాకపోతే, మనం ద్రాక్ష కాయలు తెచ్చుకొని దాన్ని జ్యూస్ చేసుకొని దాన్ని మురగ పెట్టుకొని దాన్ని ఆల్కహాల్గా మార్చుకొని ఇంకా మనం తాగి దేవుడి కోపాన్ని పుట్టించే అంత పాపం మనం చెయ్యం కదా. అసలు ఇత్తనాలే మన ఇంటి దగ్గర లేకపోతే, తోటలే మనం వేయకపోతే, ఒక నియమం పెట్టుకుంటే ఇక మనం ప్రాణం పోయినా దేవునికి అయిష్టంగా బతకం, మనం దేవుని దృష్టిలో యథార్థవంతులుగా నీతివంతులుగా బ్రతుకుతాం. నువ్వు దేంట్లో శోధించబడుతున్నావు? ఆహారం నీ దగ్గరకు వచ్చినప్పుడు శోధించబడుతున్నావు, నిద్ర నీ దగ్గరకు వచ్చినప్పుడు శోధించబడుతున్నావు, తిండి వస్త్రాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు శోధించబడుతున్నావు. ఆ తర్వాత ఇంకా ఏముంటాయి? తిప్పి తిప్పి కొడితే ఒక 100 శోధనలు ఉంటాయి భూలోకంలో. ఆ 100 అంశాలని ప్రతి ఒక్కడిని పడగొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. ఏ షేపు కాడికి అమ్మాయిని తీసుకుని వచ్చాడు సంసోను కాడి, ఏ షేపు పడిపోలేదు సంసోను పడిపోయాడు. అదే అమ్మాయిని అక్కడ ఏ షేపు పడగొట్టలేకపోయాడు, ఇక్కడ సంసోన్ని పడగొట్టాడు. అక్కడ దావీదు ఏ షేపును పడగొట్టలేకపోయాడు, ఇక్కడ దావీదుని అమ్మాయితో పడగొట్టాడు. అక్కడ దానియేలును పడగొట్టలేకపోయాడు, ఇక్కడ సౌలును పడగొట్టాడు. అంతే సింపుల్. ఒక్కటే వాడి కాడ కొన్ని తంత్రాలే ఉన్నాయి, కొన్ని తంత్రాలే ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవుడంబం. కొంతమంది శరీరాశ అంటే ఏంది? కామం. నేత్రాశ అంటే ఏంటిది? కామం. దానిలో తిండి, లేకపోతే శరీరాశ అంటే తిండి. జీవుడంబం అంటే ఏంది? ఉన్నది 10,000 శాలరీ కానీ 50,000 వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాం. చెప్పుకునేది ఇంకా జీవుడంబం అంటే ఏంటిది? వచ్చేది 10 విశ్వాసులు కానీ 200-300-1,000 మంది వచ్చినట్టు చెబుతాం. ఇదే కదా జీవుడంబం అంటే. లోకంలో వాళ్ళు కూడా అదే కదా చెప్పేది. ఈ 3 ఆయుధాలే కదా సాతాను మన మీద వాడుతుంది. యేసు ప్రభు వారి కాడ కూడా 3 ఆయుధాలే వాడాడు కదా వాడు. ఇంకా కొత్తది ఏమైనా వాడాడా? యేసు ప్రభు వారి దగ్గర కూడా అదే 3 ఆయుధాలు తీసుకొని వచ్చాడు. ఆ 3 ఆయుధాలకు రాయబడిన వాక్యం ద్వారా సమాధానం చెప్పాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా రాయబడిన వాక్యం ద్వారా సమాధానం చెప్తే, వాక్యం యొక్క శక్తిని కనుక నువ్వు వాడుకుంటే సాతాను నీ ఇంటిలో నుంచి, నీ జీవితంలో నుంచి, నీ భవిష్యత్తులో నుంచి, నీ యొక్క తరములో నుంచి, నీ వంశం మీద నుంచి కూడా పారిపోను గాక. అంత పవర్ వాక్యానికి ఉందన్న సంగతి నువ్వు మర్చిపోకుండా ఉండేదవుక. మార్కు సువార్త 1:37, మార్కు సువార్త 1:37 ఒకసారి మనం ధ్యానిస్తే, మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనం చూడండి. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదమురండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేతనని వారితో చెప్పను. ఆయన గలలియా అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుకునుండెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 6 అంశానికి మనం చూస్తే దేంట్లో శక్తి ఉందయ్యా అంటే సహవాసంలో శక్తి ఉంది. వారు నిన్ను వెతుకుతున్నారు కానీ ఆయన దొరకట్లేదు. ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడితో సహవాసం చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడితో ఏమని సహవాసం చేస్తున్నాడు? రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ప్రార్థన తక్కువ, అద్భుతాలు కావాలని ఆశపడటం ఎక్కువ. మన జీవితంలో ప్రార్థన ఉండదు, కార్యాలు జరగాలని, అబ్బా నేను పెద్ద ఫేమస్ పాస్టర్ని, పాస్టర్మ్మని కావాలి, గొప్ప బిలీవర్ని కావాలని కోరుకుంటూ ఉంటాం. ఓంగా నా అంత పవర్ఫుల్ ఎవడు ఉండకూడదు ప్రభా, నేను చెయ్యెత్తే కింద టక 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 100 మంది పడాలయ్యా అని మాట్లాడతాం. కానీ ప్రార్థన మాత్రం ఉండదు మన జీవితం. అసలు ఆయన్ని వెతుకుతున్నారంట. ఎక్కడ 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 ఎక్కడ? ఆయన సహవాసంలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, తండ్రితో అభిషేకంతో ఉన్నాడు. తండ్రి ఇచ్చే అభిషేకాన్ని వాడుతూ అక్కడున్న శక్తులను, దయ్యాలను, రోగాలను, వ్యాధులను, సకల విధములైన కుంటితనాన్ని, గుడ్డితనాన్ని, కుష్ఠితనాన్ని, మూగతనాన్ని, చెవిటితనాన్ని, ఆ తర్వాత లేమిని, అక్కడున్నటువంటి దరిద్రతలను, అక్కడున్న మరణదూతను కూడా తరిమి కొడుతున్నాడు. అక్కడున్న సేనాధయాలను కూడా తరిమి కొడుతున్నాడు. ప్రార్థన లేకుండా, ప్రార్థన శక్తి లేకుండా దేవుని శక్తిని సహవాసంలో పొందుకోవాలి.
ఎక్కడా నువ్వు రోజు లేస్తే ఎవరితో తిరుగుతున్నా, పోరంబోకులతోటి, పనికిమాలతోటి, సినిమాలు చూసే వాళ్ళతోటి, అబద్ధాలు ఆడితే వాళ్ళతోటి, రాజకీయ నాయకులతోటి, రొచ్చుగాలతోటి తిరుగుతూ దేవుని శక్తిని ఎట్లా పొందుకుంటారు? దేవుని శక్తిని పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో గడపాలి. దేవుని తండ్రి అయిన దేవుడితోటి సత్సంబంధం కలిగి ఉండాలి, అనుబంధం కలిగి ఉండాలి. ఆయనతో బంధం తెగకూడదు. ప్రపంచంలో ఎవడితో తెగినా పర్లేదు, కానీ దేవుడితో, తండ్రి అయిన దేవుడితో, క్రీస్తు యేసుతో, పరిశుద్ధాత్మతో నీ సంబంధం తెగకూడదు. తెగకుండా చూసుకోవాలి. అప్పుడే నువ్వు ప్రపంచాన్ని కదిలించే శక్తి నీ జీవితంలో ఉంటుంది. చాలా మంది దేవుడితో సంబంధాలు తెంచేసుకొని, మనుషులతో బంధాలు పెంచుకొని, ఆ మనుషులు ఇచ్చే కానుకలతో బతుకుతున్నారు. దేవుడు గనక తలుచుకుంటే, ఒక రాత్రికి రాత్రే ఒక వ్యక్తిని లేపి ఇదిగో పలానాది ఈ మొత్తం 10 ఎకరాలు రాసిచ్చి రాపో అంటే ఒక విశ్వాసికి చేస్తే వచ్చి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిపోతాడు. కానీ నువ్వు ఎవరితో సహవాసం చేయట్లేదా తెలుసా? నువ్వు తండ్రితో సహవాసం. వారు నిన్ను వెతుకుతున్నారయ్యా, వారు నిన్ను వెతుకుతున్నారు. వీళ్ళంతా ఎక్కడ తిరుగుతున్నారు చూడండి. దేశం మొత్తం ఎదిగితే 12 మంది నిద్రపోతున్నారు. అపోస్తలుల కాడే నిద్ర ఉందంటే ఇంకా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి కాడ ఏముంది? తిండి, తాగటం, పడుకోవటం, నిద్రపోవటం. మొత్తం దేశం మొత్తానికి ప్రార్థన నేర్పిన నాయకుడు ఎవరు? నజరేయుడైన యేసు. 12 గంటల ప్రార్థన అంటే దేశానికి సరిపోయే ప్రార్థన ఆయన ఒక్కడి కాడే ఉంది. నీ జీవితంలో ప్రార్థన ఏది? ప్రార్థన గదిలో కూర్చోకుండా అద్భుతాలు జరగాలని, ఆశ్చర్యకార్యాలు జరగాలని, అందరినీ మార్చాలని, తాగుబోతులు మారాలని, తిరుగుబోతులు మారాలని, నువ్వు ఎన్ని ప్రవచనాలు, ఎన్ని వాగ్దానాలు పైపైన పలికితే ఆ వాగ్దానాలు, ఆ ప్రవచనాలు నిరర్థకాలు కావా? దేవుని శక్తిని చాలామంది చూడండి. ఓ పాస్టర్ నాకు తెలిసిన ఆయన అంట చెప్తున్నాడు, 10 సంవత్సరాల క్రితం నాకు బా బ్రదర్ దేశాన్ని కదిలించే దర్శనం వచ్చింది బ్రదర్ నాకు అని. అసలు ఇంకా ఆ దర్శనాన్ని పట్టుకొని సేవ చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, అలా గనక చేస్తే దర్శనం నెరవేరుతుందా? పని చేయకుండా ఉంటే గొర్రెలు చేపలు పట్టుకోవటానికి సముద్రం దగ్గరికి వెళ్ళకపోతే సముద్రంలో ఉంచి చేపలు మన దగ్గరికి వస్తాయా? రావు కదా. మరి నీకు ఇచ్చిన దర్శనం ఏంది? నువ్వు ఇలాగ రోజు కష్టపడితే నిన్ను ఆ స్థాయిలో ఉంచుతానని చెప్పాడు. ఆ దర్శనాన్ని పట్టుకుని నువ్వు కష్టపడకుండా ఉంటే ఇంకా ప్రవచనం నెరవేరుతుందా, దర్శనం నెరవేరుతుందా, నిరార్థకం అవుతుందా? ఈరోజు నా దర్శనాల మీద, ప్రవచనాల మీద పెట్టిన దృష్టి కార్యాల మీద, కష్టపడి పనిచేసేదాని మీద ఎవడు పెట్టట్లా. ఈరోజు నువ్వు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీకు ప్రవచన వరం, దర్శన వరం, ఆ వరం, ఈ వరం ఉందంటగా మా గురించి ఏం చెప్పాడంటే, మీ గురించి ఏదన్నా చెప్పాలంటే ఫస్ట్ నువ్వు దేవుడితో అనుబంధం కలిగి ఉన్నావా? ఫస్ట్ నువ్వు దేవుడితో సమాధానం కలిగి ఉన్నావా? దేవుడితో నీ గురించి ఏం చెప్పాలని కోరుకుంటున్నా అంటే ఏం కోరుకోవాలని, నువ్వు ఏం పొందుకోవాలని నన్ను అడుగుతున్నా? అది నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు వంగాలి, మోకాలు పగలాలి. మోకాలు కాలితే, మోకాలు పగిలితే నీ యొక్క చుట్టూ ఉన్న శక్తులన్నీ పక్కకు జరిగితే ఆశీర్వాదాలు ఉరికెత్తుకుంటాయి నీ ఇంట్లోకి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రార్థన లేకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, ప్రార్థన లేకుండా ఎన్ని వాగ్దానాలు చెప్పినా, ప్రార్థన లేకుండా ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ప్రార్థన లేకుండా ఎన్ని రకాలైనటువంటి కార్యాలు చేస్తానని నువ్వు బిల్డప్లు పలికినా అవన్నీ సాతానుడు ఓడిస్తాడు. బీ కేర్ఫుల్. మరలా చెబుతున్నాను, అక్కడ రాయబడిన సహవాసం యొక్క శక్తి, ప్రార్థన యొక్క శక్తిని గ్రహించాలని వాక్యం నీకు తెలియజేసి. శక్తి మొత్తం సహవాసంలోనే ఉంది. శక్తి మొత్తం, నువ్వు పొందుకునే శక్తి మొత్తం ప్రార్థనా గదిలోనే ఉంది. యేసు ప్రభువారు ఆ శక్తిని పొందుకునే దేశాన్ని కదిలించాడు. ఆ శక్తిని పొందుకునే అపోస్తులని అభిషేకించాడు. ఆ శక్తితోటి ప్రపంచ పరిచర్యకు పునాదులు వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ అంశం తెలుసుకుని ముగించుకున్నాం. యోహాన్ రాసిన మూడో పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ప్రతిరోజు ప్రతి నిత్యము ఒకే ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఏంటంటే ఆత్మలో వర్ధిల్లమన్నాడు బ్రదర్, మిగతావి మనకు అవసరం లేదు. అక్కడ అట్లా రాయలా. ఆత్మలోనే కాదు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, సామాజికంగా, ప్రతి కోణంలో భౌతికంగా, ఆర్థికంగా, ప్రతి కోణంలో అన్ని విషయాలలో వర్ధిల్లాలి.
ఆత్మ సంబంధమైన విషయాల్లోనే నేను వర్ధిల్లుతా, నేను ఎక్కువ ఉపవాసాలు ఉంటా, నేను ఎక్కువ ప్రార్థనలోనే ఉంటా, నాకు డబ్బు అవసరం లేదు, నాకు పరలోకం ఉంది అని ఇవన్నీ చెప్పకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ యోహాను గారు ఏమంటున్నాడంటే, ప్రియుడా, ఓ ప్రియుడా, ప్రియుడా అంటే గాయుకి రాస్తున్నాడు ఈ పత్రిక రాస్తూ, గాయు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, అన్ని విషయంలో కుటుంబ పరంగా, సామాజిక పరంగా, సంఘపరంగా, అలాగనే సాంఘిక పరంగా, భౌతిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, ప్రతి కోణంలో కూడా నువ్వు ఏమై ఉండాలో తెలుసా? అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కోసం నేను ప్రార్థిస్తున్నానని యోహాను గారు పత్రిక రాస్తున్నారు. ఇంక ఈ ఫస్ట్ రాసిన రిఫరెన్స్, ఫస్ట్ రాసిన ఆ వచనమే పట్టుకుంటారు, కానీ కింద మాట్లాడిన ఆ వచనాన్ని క్రైస్తవులందరూ వదిలేస్తారు. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లమన్నాడు కదా, ఇంకా ఆత్మలోనే వర్ధిల్లాలి. ఆత్మలో నువ్వేదన్నా బలమైన కార్యాలు చేయాలనుకో, యేసయ్య నామంలో ఒక మందిరం కట్టించాలనుకో, నువ్వు ఆత్మీయతలు ఉన్నంత మాత్రాన సరిపోద్దా? నీ కాడ ఆర్థికమైన సంపద లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎంతగా ఉన్నా నువ్వు కొన్ని కార్యాలు చేయలేవు భూలోకంలో. కాబట్టి నువ్వు ఆర్థికంగా బలంగా ఉండాలి, అలాగనే ఆధ్యాత్మికంగా ఆత్మలో కూడా బలంగా ఉన్నప్పుడు, అలాగనే భౌతికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా, ప్రతి జ్ఞానపరంగా, ప్రతి దాంట్లో కూడా నువ్వు పరిపక్వత చెందినవాడవై, అభివృద్ధి చెందినవాడవై, ఆశీర్వాదం పొందినవాడవై ఉంటే నువ్వు ఈజీగా బలమైన రాజ్యాన్ని కట్టచ్చు. దేవుణ్ణి నమ్మిన వారు బలమైన దేవుని కార్యాలు చేస్తారంట. దేవుణ్ణి ఎరిగిన వారు బలమైన దైవ కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథం 11:32 తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనం వర్ధిల్లి మేము ఇలా వర్ధిల్లామండి. యేసు ప్రభు వారిని నమ్ముకున్నాక మేము ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, భౌతికంగా, సామాజికపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మేము వర్ధిల్లాము అని చెప్పాలి. ఈ వర్ధిల్లే శక్తి దేవుడిచ్చాడు, వర్ధిల్లే శక్తి దేవుని వాక్యంలో రాశాడు. కానీ కొంతమంది మాత్రం, అబ్రహాము గారు విశ్వాసయాత్రలో ముందుకెళ్ళాడు, కానీ అక్కడికి ఆదికాండ 12:12 నువ్వు బయటికి రా, నేను నిన్ను ప్రత్యేకంగా జీవించి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. 24 కల్లా వచ్చేలకల్లా ఏమంటాడంటే, అబ్రహాము అన్ని విషయములలో, అన్ని కోణాలలో, అన్ని దిక్కులలో బహుగా ఆర్థికంగా ఆశీర్వదించబడను, తూర్పు దేశపు ధనవంతుల్లో ఒకడిగా అబ్రహాము గారు మార్చబడను అని బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయనకి శారా అమ్మకి సమాధి కావాల్సినప్పుడు అక్కడ ఆ సమాధి స్థలాన్ని అమ్మినటువంటి అక్కడ ఉన్నటువంటి పుత్రులు, వాళ్ళ పేరు ఏదో ఉంది, హేగి పుత్రులు, ఆ పుత్రులు చెప్తారు, అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజు వంటి వాడివయ్యా అంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఆ మాట ఎంత ఐశ్వర్యవంతుడైతే ఆ మాట అంటారు చెప్పండి, నీవు మా మధ్యలో మహారాజు వంటి వాడివయ్యా అని అబ్రహాము గారిని అంటారు. అబ్రహాము గారిని ఆ మాట అంటానికి కారణము, అబ్రహాము గారిని దేవుడు అలా ఆశీర్వదించాడు, అలా వర్ధిల్లింపజేశాడు, అలాగా ఉన్నతమైన స్థితిలో అబ్రహాము గారిని పెట్టాడు. కాబట్టి ఆ రోజున అబ్రహాము గారు అంత ఘనతను పొందుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన వ్యక్తి ఇన్ని రకాలుగా ఆశీర్వదించబడతాడా? ఇతర దేశాలలో కూడా, ఇతర ప్రజల మధ్యలో కూడా, ఇతర ప్రాంతాలలో కూడా దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడా అని అబ్రహాము గారి సాక్ష్యాన్ని, టెస్టిమనీని చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడి నుంచైనా మనము దేవుని శక్తిని ఎక్కడ పొందుకోవాలో, వర్ధిల్లే శక్తి ఎక్కడుందో, ఆ వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలో బైబిల్ బాగా చదివితే ఆ శక్తి మన దగ్గరికి వస్తుంది. వాళ్ళ జీవితాలు, అనేక సారాంశాలు, మిషనరీల స్టోరీస్ మనం చదివితే మనం కూడా వర్ధిల్లుతాం. వాక్యంలో శక్తి ఉందని, వర్ధిల్లే శక్తి ఉందని, సహవాసంలో శక్తి ఉందని, ప్రార్థనలో శక్తి ఉందని, ఏర్పాటులో శక్తి ఉందని, సమర్పణలో శక్తి ఉందని, ఆయన యేసు నామంలో శక్తి ఉందని, స్తుతి ఆరాధనలో శక్తి ఉందని ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. ఈ 7 అంశాల్లోనూ పరిపక్వత చెంది శక్తిని పొందుకొని ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించదవుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్.